అప్పుడు మార్నింగ్ 7:30కి అయిపోయింది షో. ఏం చేయాలి, 7:30 నిద్రలేదు నైట్ అంతా. సో బయలుదేరిన తర్వాత వేరే నువ్వు తొందరగా వచ్చేసి డైరెక్ట్ హీరో గారి దగ్గరికి వెళ్ళిపోదాం. అసలు హీరో గారిని మేము అపాయింట్మెంట్ అడగలేదు, ఏం అడగలేదు. కూకట్ పెళ్ళికి వెళ్ళి వస్తుంటే అలా వచ్చి హీరో గారి ఇంటి దగ్గర నేను ముందెళ్ళాను. తర్వాత వేణు వచ్చాడు. అంటే నా ఎక్స్పీరియన్స్ వేణు అక్కడ థియేటర్లో చూసిన ఆ అనుభూతి, మేము డైరెక్ట్ హీరో గారు వెళ్ళే వరకు అక్కడ బయట కూర్చున్నారు. అదేంటో కోఇన్సిడెంట్గా బయట కూర్చుంటే ఒక ఆ హీరో గారిని వెళ్ళి మేము ఆ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ వారితో షేర్ చేసుకుంటే వారి దగ్గర నుంచి వస్తున్న అవునా అంటే ఆయన కూడా ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూసేసాడు, ఎన్నో చేసేసాడు, బట్ ఈ సినిమా పైన ఉన్న ఒక స్పెషల్ ఎమోషన్ అంటే ఒక కాంటెంట్లో ఉన్న ఒక ఉమెన్ గురించి, గర్ల్స్ గురించి, సొసైటీకి ఆల్రెడీ ఒక పింక్ ద్వారా రీచ్ అయిన ఐడియాని మళ్ళీ తెలుగులో మనం చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేశారు అనేది, అంటే ప్రొడ్యూసర్గా నాకంటే ఎక్కువ డైరెక్టర్గా హీరోగా వాళ్ళిద్దరికీ ఒక జర్నీ ఉంది. ఒక ఎవ్రీ షాట్ మాట్లాడుకున్నారు, ఎవ్రీ డైలాగ్ మాట్లాడుకున్నారు, అవన్నీ అలా అందరం కలిసి వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు. ఆ రోజు అది అలా అనుకున్నాం కదా, తీసేటప్పుడు నువ్వు ఇలా చెప్పావు కదా, అంటే తెలియకుండా ఒక ఒక ఎమోషనల్ మూమెంట్ నాకు చాలా సినిమా సక్సెస్తో పాటు ఆ ఎమోషనల్ మూమెంట్ మా అందరిలో ఆ 7:30 to 8 to 8:15 వరకు ఒక 30 minutes హీరో గారితో స్పెండ్ చేసి మళ్ళీ నేను బయలుదేరిపోయాను. నాకేంటంటే ప్రసాద్కి వెళ్ళి చూడాలి, మళ్ళీ మెయిన్ థియేటర్కి వెళ్ళాలి. తర్వాత వేణు కొద్దిసేపు ఇంకా హీరో గారితో కంటిన్యూ అయ్యి షేర్ చేసుకొని వచ్చాడు. ఒక తెలియని ఎక్స్పీరియన్స్, తెలియని అనుభూతికి లోనవుతున్నాము ఇంకా స్టిల్. అక్కడ దాని తర్వాత ప్రసాద్కి వెళ్ళి ఆడియన్స్తో మళ్ళీ అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూడడం కాను, అప్పుడే మీ మీడియా మిత్రులు అందరూ సినిమా చూసేసి మీ ఫోన్ కాల్స్, చాలామంది మీడియా మిత్రులు నాకు తెలుసు, నేను ఎందుకంటే నా జర్నీలో నేను చూస్తుంటాను. సినిమా మీకు అద్భుతంగా నచ్చితేనే కొందరు మీడియా మిత్రులు ఫోన్ చేస్తారు, లేకుంటే నాకు ఫోనే రాదు వాళ్ళు. సో అయితే అది జెన్యున్గా మీరు సినిమా చూసి ఫీల్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఆ ఎమోషన్ మీకు ఉంటేనే మీడియా మిత్రులు ఫోన్ చేస్తారు నాకు ఎప్పుడో. అండ్ ఐఎమ్ సీయింగ్ ఫ్రా లాస్ట్ బొమ్మరీల దగ్గర నుంచి నాకు ఆ ఎక్స్పీరియన్స్ అన్నాను. సో అలా అద్భుతంగా ఫీల్ అయ్యి ఫోన్ చేసిన మీడియా మిత్రులందరూ కూడా చాలా థ్యాంక్స్. రకరకాలుగా చెప్తున్నారు సార్, ఇండస్ట్రీ ఇట్ అంటారు, అసలు మాసి ఇట్ అంటారు, దిల్ రాజు కాదు ఇక రాజు సాబ్ అంటారు. సో అంటే ఒక సినిమా చూడగానే మీ అందరిలో కలిగిన ఆ అనుభూతి కూడా మాకు చాలా స్పెషల్, చాలా స్పెషల్గా ఉంది. అక్కడ నుంచి మళ్ళీ సుదర్శన్ 35కి వెళ్ళి పక్క పక్కన కూర్చొని వేణు నేను సినిమా చూస్తూ థియేటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఇక అక్కడైతే మాసివ్ అన్నట్టు. ఈ రెండు షోలు వేరు, సుదర్శన్లో చూసిన ఎక్స్పీరియన్స్ వేరు. ఒక్కొక్క దానికి మేము అక్కడ జనాలు ఏం చేస్తున్నారు చూస్తున్నాం, ఇద్దరం ఫోన్లు పట్టుకున్నాం, వస్తున్న మెసేజ్లకి వస్తున్న కాల్స్కి రెస్పాండ్ అవ్వడము. సో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇలాంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ రావడం వకీల్ సాబ్తో ప్రేక్షకులు ఎక్కడి నుంచి చూసినా వావ్ వావ్ వావ్, బ్లాక్ బాస్టరు, ఇండస్ట్రీ ఇట్, అసలు ఏం సినిమా ఇది, అసలు ఇది కళ్యాణ్ గారు 3 years తర్వాత చేస్తే ఏం చేశాడు, కళ్యాణ్ గారు కెరియర్లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అంటున్నారు రకరకాలుగా. అంటే ఎవరు సినిమా చూసినా అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు. సో ఇది డెఫినెట్గా ఇది ఇంతింత ఇంతలాగా ఎవ్రీ షోకి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ సినిమా ఏం సునామీ సృష్టిస్తుందో మనం ఈరోజే మాట్లాడుకోలేము. వెళ్తున్న కొద్దీ ఆ రెవెన్యూస్ ప్రూవ్ చేస్తాయి. బట్ ఈరోజు ఇప్పటి వరకు మాకు అందుతున్నవి, మేము ఫీల్ అయినవి ఇస్ ఎ ట్రెమెండస్. ఇవన్నీ మాకు అందిస్తున్న మీడియా వాళ్ళకి కానీ, ప్రేక్షకులకు కానీ, అభిమానులకు కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సాధారణంగా ఎప్పుడు అనగానే సక్సెస్ మీట్ లాగా ప్రెస్ మీట్ పెట్టుకొని కేక్ కట్ చేసి నాకు ఇమీడియట్లీ ఇట్లా అనుకుంటే కేక్ వద్దు, ఇంత అనుభూతిని కలిగించిన ఇప్పటివరకు నేను ఎప్పుడు చేయలేదు, అది నా దర్శకుని నేను ఫెలిసిటేషన్ చేయాలని ఇమీడియట్లీ అక్కడి నుంచి అనుకొని చేసి, అంటే అందరూ కష్టపడతారు, అందరం కష్టపడి సినిమాలు తీస్తాము, కానీ ఆ కష్టంతో పాటు ఒక డైరెక్టర్ ఒక రీమేక్ ఐడియాని తను చూసి పవన్ కళ్యాణ్ గారిని ఇలా చెయ్యాలి అని మాకు కథ చెప్పాడు, సీన్లు చెప్పాడు, పాటలు ఎలా ఉంటాయి చూపించాడు, ఎడిటింగ్ రూమ్లో ఎవ్రీవేర్ ఎప్పటికప్పుడు చూసినా, కానీ థియేటర్లో చూస్తుంటే ఒక డైరెక్టర్ చూసిన విధానము, ఒక చిన్న చిన్న మైల్ డ్యూటీ చేసిన వర్క్, అవన్నీ అద్భుతంగా చేశాడు.